మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ పాదములు అని. ఇప్పుడు ఈ 27 నక్షత్రాలకి 4 పాదాలతో ఈ నక్షత్రాలు నడుస్తాయి. 27 × 4 = 108 కదండి. 27 × 4 = 108 అయితే మాకేమిటండి కోటేశ్వరారు అని మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు ఈ 27 నక్షత్రాల యొక్క 4 పాదాలని తీసుకుని అశ్విని నక్షత్రం యొక్క 4 పాదాలు అలా 4 4 1 4 4 1 4 4 1 ఇలా 9 పాదాలు తీసుకెళ్ళి ఎవరికి ఇస్తారు? ఒక రాశికి ఇస్తారు. ఏదో ఏమంటే నాది స్వాతి నక్షత్రం కాబట్టి స్వాతి నక్షత్రం ఏ రాశిలోకి వెళ్ళింది? తులారాశిలోకి వెళ్ళింది అంటాం. ఇప్పుడు 9 కలిపి ఒక రాశిలోకి ఎడతాయి. మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది చూసుకోవాలనుకోండి, మీరు ఏం చూసుకుంటారు? రాశి ఫలాలు చూసుకుంటారు. ఆ రాశి ఫలం మీ యొక్క నక్షత్ర ఫలాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ రాశి ఏం చేస్తుంది? మీకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చెప్తుంది. అందులో ఒక మాట అంటారు, మీకు శరీరమునందు మర్మావయవముల మీద దెబ్బ తగలవచ్చు, ప్రమాదము సంభవించవచ్చు, కాబట్టి వాహనములు నడుపునప్పుడు జాగ్రత్తగా ఉండవలేను అని రాస్తారు. మీరు ఒకటి ఆలోచించండి, శరీరమునందు 108 మర్మస్థానములు అని ఉంటాయి యోగశాస్త్రంలో. ఈ 108 మీకు పైకి కనపడవు, వీటిని వైటల్ ప్లేసెస్ అని పిలుస్తారు. వీటి మీద దెబ్బ తగిలింది అనుకోండి చచ్చిపోతారు మనిషి. ఈ మెడుల్లా బ్లాంగేట, అలాగే గుండె. ఈ మధ్యనే నేను ఒక 2 క్రితం ఒక దుర్వార్త విన్నాను. నేను ఈ మధ్యనే ఒక వివాహంలో చూసినటువంటి ఒక మిత్రుడు కారులో వెళ్ళిపోతూ ఒక చెట్టును గుద్దాడు. గుద్దితే అతను కారు దిగి వెనకనున్నటువంటి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కారు గురించి కంప్లైంట్ ఇచ్చి వాంతి చేసుకున్నాడు. అదేమిటి వాంతి అయిందని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతనికి తెలియదు అతని గుండె 2 కింద బద్దలైపోయింది. డాక్టర్ గారు ఆయన చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు అని చెప్తుండగా అతను మరణించాడు. ఇప్పుడు గుండె ఒక మర్మస్థానం, ఆ మర్మస్థానం పగిలిపోయే క్షణం ఆసన్నం అయిపోతోంది. మీకు తెలుసు, మీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు 27 నక్షత్రములు 4 పాదములతో 12 రాసుల్లోకి వెళ్ళిపోతాయి. ఈ రాసులు ద్వాదశ రాసులు, ఒక్కొక్క రాశి 9 పాదాలని పట్టుకుంటుంది. పట్టుకుని రాశి ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించాలి చెప్పండి? ఈ 108 శరీరంలో ఉన్న మర్మస్థానములు రక్షింపబడాలి. 108 పాదములలో మీరు ఏ పాదంలో ఉన్నారన్నది మీకు కరెక్ట్గా తెలుసో తెలియదో కూడా అనుమానం. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు జనన సమయాన్ని బట్టి నక్షత్రాన్ని గుణించాలి, దాన్ని బట్టి రాశి చెప్పాలి. ఎవరో పొరపాటు చెప్పారనుకోండి, మీరు ఎప్పుడు మీరు రాశి అనుకుంటుంటారు కానీ మీరు ఇంకో రాశిలో ఉన్నారు, మీకు ప్రమాదం వస్తుందని మీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి? కాబట్టి ఈ 12 రాసులు 9 పాదాలని 12 × 9 = 108. ఇప్పుడు ఈ 12 × 9 = 108 పాదాలని 12 రాసులు పట్టుకుని ఫలితాలు ఇస్తున్నాయి. ఒకవేళ మీరు ఒక రాశిలో ఉండొచ్చు, మీ కొడుకు ఇంకో రాశిలో ఉంటాడు, మీ కూతురు ఇంకో రాశిలో ఉంటుంది, మీ భార్య ఇంకో రాశిలో ఉంటుంది, మీకు అత్యంత మిత్రుడు వేరొక రాశిలో ఉంటాడు. అందుకే మహాత్ముడితోటి స్నేహితుడు అనిపించుకో అంటారు. ఎందుకో తెలుసా అండి? మహాత్ముడైన వాడు తన మిత్రుడికి కానీ ప్రమాదం వచ్చిందనుకోండి కన్నులమ్మట నీరు కార్చి కళ్ళొత్తుకుంటాడు. ఆయన ఎవరినైనా మిత్రుడిగా అంగీకరించారనుకోండి, వాడు నాకు స్నేహితుడు అన్నాడు అనుకోండి, వాడి కోసం ఈయన కళ్ళు నీరు కారుస్తాడేమో అని భగవంతుడు భయపడాలి. ఎందుకో తెలుసా? ఆయన రోజు అష్టోత్తరం చెప్తాడు. 108 నామములను ఏరుతారు గురువులు, ఏరి ఈ 108 పాదములకు రక్ష కల్పిస్తారు, ఈ 108 మర్మస్థానములకు రక్ష కల్పిస్తారు. అందుకని అష్టోత్తరం చెప్పిస్తారు. ఈ అష్టోత్తరం చెప్పిస్తే మీరు 108 అష్టోత్తరం చెప్పడం నేర్చుకున్నారనుకోండి, ఇంట్లో మీరు అష్టోత్తరం చెప్తుంటే రోజు ఒక అష్టోత్తరం చేసుకుని మీరు బయటకు వచ్చారనుకోండి, రూపం గురించి వదిలిపెట్టండి, ఏమైనా విష్ణు అష్టోత్తరమా, లలితా అష్టోత్తరమా, శివాష్టోత్తరమా, ఇట్స్ ఇమ్మెటీరియల్. నామము రూపము అసహ్యకరమైన విషయము, దాని గురించి నేను ప్రస్తావన చేయట్లేదు. ఈశ్వరుడు ఒక్కడే. శంకరుల గురించి చెప్తూ అందులో నామరూపాల గురించి చెప్తే అంతకన్నా మహాపాపం ఇంకోటి లేదు. కాబట్టి ఏ రూపమైనా అంటే ఋషిప్రోక్తమైనటువంటి రూపాలు, నేను చెప్పేవి ఋషిప్రోక్తమైనటువంటి రూపాలకు సంబంధించిన ఏ అష్టోత్తరం మీరు ఇంట్లో చదువుకుని బయటికి వెళ్ళండి, మిమ్మల్ని రక్ష చేస్తుంది. ఎలా రక్ష చేస్తుంది మీకు తెలియక్కర్లేదు, మీకు తెలియదు కూడా. ఈశ్వరుడు మీకు వచ్చి నువ్వు అష్టోత్తరం చేశావు, నిన్ను నేను ఇలా రక్షించానని మీకేం చెప్పడం, మీరు రక్షింపబడిపోతారు అంతే. మీకు రక్షింపబడినట్టు తెలియదు కూడా, అందుకే అష్టోత్తరం ఇస్తారు. 2 సహస్రం, ఇప్పుడు నేను దాని గురించి చెప్పను. ఇప్పుడు నేను అవి చెప్పడం మొదలెడితే ఇంకా నేను శంకరాచార్యులు వారు కనకధార ఇవి నేనేం చెప్పను,
కాబట్టి అష్టోత్తరం చాలు ఏదో ఒక విషయాన్ని ప్రతిపాదన చేశారు. కాబట్టి ఇప్పుడు శంకరులు దరిద్ర బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు శంకరాచార్యులు వారు స్తోత్రం చేస్తున్నారు అమ్మవారిని. ఈ స్తోత్రం మీరు ఒకటి ఆలోచించండి, శంకరాచార్యులు వారు నిజంగా ఒక దరిద్ర బ్రాహ్మణి గురించి చేసినటువంటి స్తోత్రం అయి ఉంటే, శంకరులు ఆత్మతత్వమునందు ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తి, అటువంటి మహానుభావుడు జ్ఞానం గురించి మాట్లాడితే చాలు, కానీ లోకం అనేటటువంటిది గృహస్థాశ్రమంలో చాలా మంది ఉంటారు, వాళ్ళకి కొంత సుఖము సంసారమునందు భద్రత కూడా అవసరం, ఒక గురువు దాని గురించి కూడా ఆలోచించాలి. కాబట్టి ఇప్పుడు శంకరులు ఈ జాతికి పెట్టిన గొప్ప భిక్ష ఏమిటో తెలుసా అండి, ఆయనే మొట్టమొదటిసారి లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. ఈ స్తోత్రంలో ఎక్కడా కూడా నేను చేస్తున్నాను దరిద్ర బ్రాహ్మణికి ఐశ్వర్యమే అన్న మాటలు శంకరాచార్యులు వారు వాడలేదు. ఎక్కడ శ్లోకాలన్నీ ఎలా పెడతాయంటే, దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్ నకించన విహంగ శిశవ్విషణ్ణే దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిణీ నయనాంబువాహ. అందుకే ఎలా ఉంది, వాళ్ళ గాలొచ్చి మేఘాలను కొట్టి చూపించింది కనకధార అంటే ఏమిటో చూద్దూ గాని అని, నేను 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 అంటారు. ఇప్పుడు ఈ స్తోత్రం మీరు ఎవరు చదవండి, అది తిన్నగా వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పడిపోయే పువ్వు. ఇప్పుడు ఆవిడికి శంకర భగవత్పాదులు ఒక గొప్ప కటాక్షాన్ని కల్పించారు. ఆయన ఇలా చెయ్యి చాపి అలాగే నిలబడితే ఆవిడ ఒక ఎండు ఉసిరికాయ తెచ్చి వేసింది చేతిలో. ఇప్పుడు లక్ష్మి, ఇప్పటి వరకు ఆవిడ దరిద్రురాలు, ఇప్పుడు ఆవిడికి అమ్మవారు బంగారు ఉసిరికలు వర్షించింది. ఎలా వర్షించింది, శంకరాచార్యుల వారు తిన్నగా ఆశీర్వచనం చేసేయచ్చు కదా, ఆయనంతటి మహానుభావుడు కదా, అమ్మానికి ఐశ్వర్య కటాక్ష ప్రాప్తి రస్తు అనో మాట అన్నారనుకోండి, వెంటనే ఏనుగులు గుర్రాలు సింహాలు వచ్చి ఇంటి ముందు నిల్చుంటాయి. కానీ మరి అలా అనలేదే శంకరాచార్యుల వారు. అంటే మనిషి జీవితానికి ఒక కట్టడిని నేర్పారు. ఓరి పిచ్చాడా, నువ్వు కష్టంలో ఉంటే బయట తిరగడం కాదు, అమ్మవారిని స్తోత్రం చేయడం నేర్చుకో. ఏమండి మరి ఇలా పెట్టింది పుణ్యం కదా, ఆ పుణ్యం లేకే కదా దరిద్రము కష్టాలు వస్తున్నాయి, కనకధారా స్తోత్రం చేస్తే మాకెలా వస్తుందండి, మాకు పుణ్యం ఎలా పడుతుంది ఖాతాలో అని మీరు అడగచ్చు. కనకధారా స్తోత్రంలో మీకు తెలియకుండానే కాయిక వాచిక మానసిక సంసేవనం ఉంది. కాయిక ఈ శరీరంతో సేవ ఉంది. ఎలా, మీకు తెలియకుండానే మీరు స్తోత్రం చేస్తున్నారు. మీరు స్తోత్రం చేసేటప్పుడు మీ నోరు వాడబడుతోందా లేదా, మీ ఊపిరి వాక్కుగా మారుతోందా లేదా. కాబట్టి కాయిక నమస్కారం కూడా ఇలా చేశారు నోటికి వచ్చేసి, కాయిక వాచిక వాక్కుగా పలుకుతున్నారు, మానసిక మీరు అది చేసేటప్పుడు వెనక లక్ష్మీనారాయణుల యొక్క మూర్తి ఉంది, ముందు చేసినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క మూర్తి ఉంది. మీరు ఒక్కసారి ఇలా చూసుకుని పొంగిపోయారు, మహానుభావా మా కోసం అందించావయ్యా అనుకున్నారు. అందులో ఉన్న భావాన్ని ఒడిసి పట్టుకున్నారు, మనస్సులో ఆ లక్ష్మీనారాయణ దర్శనం చేసుకుంటున్నారు ఆ పాదాలని. ఇప్పుడు మానసిక మూడు పుణ్యములు ఏకకాలమునందు కలిగిపోయి మీరు ఆ స్తోత్రం చేశారు. ఈ స్తోత్రంలో శంకరులు ఎక్కడైనా నేను చేశాను దరిద్ర బ్రాహ్మణి గురించి చేశాను అని అన్నారు అనుకోండి, అప్పుడు ఆ స్తోత్రం ఎందుకు పనికొస్తుంది, ఆవిడికే పనికొస్తుంది. కానీ శంకరులు ఈ జాతికి చేసిన ఉపకారం ఏమిటో తెలుసా అండి, 5 సంవత్సరాలు కూడా నిండని బాలుడిగా మహానుభావుడి జాతికి చేసి, అటువంటి శంకరుల్ని నింద చేసిన వాడికి పుట్టగతులు ఉంటాయండి వాడికి. ఆయన చేసిన ఉపకారం అటువంటిది. ఆయన ఈ నా అన్న పేరుతో చేసుకో ఈ ప్రార్థన చాలు నువ్వు గట్టెక్కిపోతావు అని మన కోసం చేశారు కనకధార. కేవల దరిద్ర బ్రాహ్మణి గురించి చేస్తే వేరు దాని స్థాయి, ఎప్పటికీ ఎవరైనా కనకధార చేసుకోవచ్చు. కాబట్టి మీరు చేసుకునేటట్టు, తరతరాలు చేసుకునేటట్టు, ఎవరైనా చేసుకునేటట్టు సిద్ధాంతాన్ని అందించేశాడు మహానుభావుడు. ఆ ప్రారంభం కూడా చూడండి ఎంత గొప్పగా చేస్తారో ఆయన, వందే వందారు మందారం ఇందిరానంద కందళం అమందానంద సందోహ సింధూరం బంధురానం అని మొదలు పెడతారు. అందులో మీరు చూడండి గమ్మత్తు, వందే ప్రారంభం మొట్టమొదటిసారి జగద్గురువులై కారణజన్ములై లోకాన్ని ఉద్ధరించడం కోసమని బాలశంకరుడై 5 సంవత్సరములు నిండని బిడ్డడై ఉపనయనం చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళినటువంటి చిన్ని పిల్లవాడు ఆ యజ్ఞోపవీతం మెరిసిపోతుండగా
ఒక బ్రాహ్మణి ఇంటి ముందుకొచ్చి చెయ్యి చాపి భవతి భిక్షాం దేహి అన్నవాడు లోకోద్ధరణాన్ని ప్రారంభించాడు. లోకానికంతటికి తరతరాలు నిలబడిపోయే స్తోత్రాన్ని అందిస్తున్నాడు. ఇది ఎటువంటి విఘ్నములు లేకుండా అందరి ఎడల ప్రకాశించుగాక. నేను కూడా ఇలా వచ్చినందుకు నా జన్మ సాఫల్యమై నేను కూడా అనుకున్నది సాధించడానికి ఆ గణపతి అనుగ్రహము కలుగుగాక. ఎంత శిష్టాచారం పాటించి చూపించారో చూడండి. అంతటి జగద్గురువులైన వారు సాక్షాత్ శంకరులు, ఆయన కుమారుడు గణపతి అయినా వారు స్తోత్రం స్తోత్రమే. వందే మొట్టమొదటి నమస్కారం, శరణాగతి. ఈ ఐదు ఈ ఐదు కలిపి ఇలా పెడితే వందనం అంటే 11. ఐదు జ్ఞానేంద్రియాలని, ఐదు కర్మేంద్రియాలని, అధిష్టానమైన బుద్ధిని, 11 నీ పాదాల దగ్గర విడిచిపెట్టేశాను అని చెప్పడానికి వందనం. ఎన్ని తప్పులున్నాయో నా వల్ల. కాబట్టి శరణాగతి చేసేస్తున్నాను. వందే వందారు మందారం. ఇలా నమస్కరించినటువంటి వారి పట్ల కల్పవృక్షము వంటి వాడివి. ఇలా నమస్కరిస్తే చాలు, వాళ్ళ కోరికలు తీర్చేస్తావు. వందే వందారు మందారం ఇందిరానంద కందలం. ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. ఎంత చిత్రమైన మాట చూడండి. ఆయన ఎవరిని పూజిస్తున్నారట, ఎవరికి నమస్కారం చేస్తున్నారట, సింధురాననం. సింధూరాన్ని పూసుకున్నటువంటి వాణ్ణి పూజిస్తున్నారట. మనకి సృష్టిలో ఇద్దరికే సింధూరంతో పూజ, ఇంకెవ్వరికి చెయ్యం. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకరు గణపతి, రెండు హనుమ. వీళ్ళిద్దరికీ సింధూరంతో పూజ జరిగి తీరాలి. అందుకే ప్రాత స్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూరప దిశోభిత గండ యుగ్మం బుద్ధండ విఘ్న పరిఖండ నచండ దండ మా ఖండలాది సురనాయక బృంద వంద్యం అంటారు. కాబట్టి సింధూరాననం అటువంటి మహానుభావుడు ఉన్నాడే. ఎవరు? ఆనందమే తన స్వరూపంగా నిలబడిపోయినటువంటి వాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నది శివకుమారుడైనటువంటి గణపతి గురించి మాట్లాడటం లేదు. ఓం గణానాం త్వా గణపతి కుం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్ నూతిభి సీత సాదనం అన్న పరబ్రహ్మస్వరూపుడైనటువంటి గణపతిగా గణాపత్యంలో చెప్పబడిన వాడున్నాడే, ఆ గణపతిని ఉపాసన చేస్తున్నారు, పరబ్రహ్మస్వరూపుడిని. స్వామి ఇందిరానంద కందలం. ఇందిరా అన్న మాటకి అమరకోశంలో పరమైశ్వర్య స్వరూపిణి శంకరుడు సౌందర్యలహరిలో కూడా ఇటువంటి ప్రయోగం చేశారు. భ్రమయసి పర బ్రహ్మ మహిషి అన్నారు. ఆవిడ పరబ్రహ్మము యొక్క శక్తి స్వరూపిణి. కాబట్టి అమ్మా, నువ్వు ఇందిరా అన్న పేరుతో పరమైశ్వర్య స్వరూపురాలవయ్యున్నావు. ఆనంద స్వరూపుడైనటువంటి వాడు పురుషాకృతిలో ఉన్నాడు. ఆ ఆనంద స్వరూపుడైనటువంటి వాడి యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ ఇందిరానంద కందలం, ఆవిడ ఆనందములకు కారణమైన ఆనందము తన రూపముగా ఉన్న సింధూరానములైనటువంటి గణపతికి నేను సర్వమంగళముల కొరకు వందనము చేసినంత మాత్రము చేత ఎవడు వందనము చేసిన వాడికి మందారమై కల్పవృక్షమై నిలబడుతున్నాడో వాడికి నేను నమస్కరిస్తున్నాను అంటే నాకు రాబోయే అనుగ్రహానికి ప్రతిబంధకం కలగకూడదు. ఎంత అద్భుతమైనటువంటి రూపకల్పనతో ప్రారంభం చేశారండి ఆయన. చేసి ఇంకక్కడి నుంచి కనకధార ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి నిజంగా తల్లి ఎంత పొంగిపోయిందో ఆ రోజున. అంత చిన్ని శంకరుడికి ఆ బాలశంకరుడికి ఆ ఉపమానాలు ఎక్కడ పడ్డాయో, ఎక్కడ చూశారో. మహానుభావుడు చీకటి చెట్టుతో పోల్చి ప్రారంభం చేస్తారు. ప్రారంభం చేసి ఇంకక్కడి నుంచి అంగం హరేహ పులక భూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంత మాలం అని స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రం చెయ్యగానే లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత ఎంత కలిగిందో తెలుసా అండి. బంగారు ఉషిరికలు వర్షించేసింది. ఏం బంగారు ఉషిరికలే వర్షించడం ఎందుకు? బంగారు కణికలు వర్షించకూడదేమిటి? ఒక మహాపురుషుడి చేతిలో పడ్డ ఉషిరికై నీకెంత ఫలితాన్ని ఇచ్చిందో తెలుసా? సాక్షాత్తు లక్ష్మీనైన నేను బంగారు ఉషిరికలే వర్షించినా ఇంకా నీ పుణ్యం అలా ఉంది ఖాతాలో. ఒక్కొక్క వ్యక్తి చేతిలో పడినది ఎంత రక్షిస్తుందో, ఈ శరీరంతో పుణ్యకర్మాచరణం అన్నది ఎంతగా చేసి తీరాలో శంకరాచార్యుల వారు చిన్నతనంలో నిరూపించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం. అందుకే నాకైతే వ్యక్తిగతంగా ఒక విషయం అనిపిస్తుంది, రెండు స్తోత్రాలని మీరు హద్దుగా పెడితే, ఇటువైపు ఒక స్తోత్రం ఒడ్డుగా ప్రవహిస్తే,
ఇటువైపు ఒక స్తోత్రం ఒడ్డుగా ప్రవహిస్తే మధ్యలో శంకరాచార్య స్వామి వారి యొక్క జీవితం అనబడేటటువంటి ఒక జీవనది ప్రవహిస్తే దానికి ఇవతల ఒడ్డు కనకధార, అవతల ఒడ్డు దక్షిణామూర్తి లేనటువంటి అభయస్థితిని, మోక్షస్థితిని కటాక్షించగలిగి ఇక్కడే ఇప్పుడే మీకు సత్యాన్ని విప్పి చెప్పేస్తుంది కనకధార. ఇక్కడ ఉన్నటువంటి వాడికి భద్రతని కల్పిస్తుంది. ఈ భద్రత ఒక జగద్గురువులు మాట్లాడవలసిన అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ వారి దయ అంతం లేదు. అందుకే కనకధారతో ప్రారంభించి దక్షిణామూర్తి స్తోత్రం ఒక ఒడ్డై ఉంటుంది. అందుకే సమస్త ఉపనిషత్తుల యొక్క సారాంశము, అద్వైత సిద్ధాంతము యొక్క ప్రాణము దక్షిణామూర్తి స్తోత్రంలోకి తీసుకెళ్లి పెట్టారు. మీరు చూడండి, ఇంత గొప్ప స్తోత్రం గురించి ప్రస్తావన చేసి మనం ఆ కనకధార చేయకపోతే అర్థం ఉండదు. కాబట్టి ఒక్కసారి మనం దక్షిణామూర్తి ఇవాళ కనకధారాస్తోత్రాన్ని అని, తదనంతరం దక్షిణామూర్తి స్తోత్రం యొక్క గొప్పతనం ఏమిటో అది చదివితే ఎన్ని రకాల్లో అనుగ్రహించేట్టుగా శంకరాచార్యులు వారు దాన్ని మనకు అందించారో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. కానీ మొట్టమొదటి రోజు శంకరులు చేసిన మొట్టమొదటి స్తోత్రం అది చేయకపోతే మనం దోషం చేసిన వాళ్ళం అవుతాం. శంకరాచార్యుల వారి జయంతి ఇంకొక 4 రోజుల్లో వస్తుండగా వైశాఖ మాసంలో శంకరుల పాదాల దగ్గర కూర్చుని కనకధార చేసుకోకపోతే మనం కూడా దరిద్ర బ్రాహ్మణిలా అయిపోతాం. అందుకని చక్కగా మనం ఆ కనకధార చేసి మిగిలినటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం ఉరవిద్విషోపీ ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః బాహ్వంతరే మధుజిత శ్రిత కౌస్తుభేయా హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలంబుదాళిలలితోరసికైటభారే ధారాధరే స్ఫురతియా తటిదంగనేవ మాతుః సమస్తజగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవ కన్యకాయాః ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ర భావాత్ మాంగల్యభాజి మధుమాధి నిమన్మధేన మయ్యాపతేత్తతిహమందరమీక్షణార్థం
మందాల సంచమ కరాలయ కన్యకాయాః దద్యా దయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ ఇష్టా విశిష్టమతయోపి మయా దయార్ధ దృష్ట్యా స్త్రివిష్టపపదం సులభం లభంతే. చిన్ని చిన్ని దోషాలు అందులో ఉంటే దిద్దుకోండమ్మా. దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషిష్టమపుష్కరవిష్టరాయాః. ఏమి కవన శక్తో మహానుభావుడిది. చిన్న పిల్లవాడిగా ఆయన స్తోత్రం చేస్తుంటే ఎలాంటి పదాలు పడిపోయాయో చూడండి. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శిశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలు సుసంస్థితాయై తస్మై నమః త్రిభువనైక గురోస్తరుణ్యై శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదదిజన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతర నిశంకలయస్తు మాన్యే యత్కటాక్ష సముపాసనావిధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. సరసిజనయనే సరోజహస్తే ధవళతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం దిగ్ధస్తిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం కమలే కమలాక్షమల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మాం అకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః. స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాగినో భవంతి తే భువి బుధ భావితాశయాః.
శంకరాచార్య కృతమైనటువంటి కనకధార స్తోత్రం గురించి మనం కేవలం ఒక విహంగ వీక్షణం మాత్రమే చేశామంతే. నేనే ఆ శ్లోకాలకు అర్థం కాని తాత్పర్యం కానీ ప్రార్థనా శ్లోకాన్ని విశేషమైన వివరణ కానీ నేనేం చేయలేదు, ఒక ప్రయత్నం చేశాను. కాబట్టి కనకధార ఒక స్థితిలో మనకి భద్రతని కల్పించడం కోసమని ఐశ్వర్య సమృద్ధి కొరకు చేయబడినటువంటి స్తోత్రం అయితే, దక్షిణామూర్తి స్తోత్రం మనుష్య శరీరంతో వచ్చినటువంటి ప్రతివాడు తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరించేటటువంటి స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం. అందులో దక్షిణామూర్తిని గురించి ప్రార్థనా శ్లోకాలు కొన్ని అంటారు. అందులో మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం వర్షిష్టాంతే వసదృషి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం సకలముని గణానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షన్నమామి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువాః గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంచయాః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి యొక్క స్వరూపం అంటే చాలా గొప్పది. తమిళనాట మీకు చాలా దేవాలయాలలో దక్షిణామూర్తి కనపడతారు. మన ఆంధ్రదేశంలో దక్షిణామూర్తి యొక్క స్వరూపం అంత ఎక్కువగా కనపడదు. కానీ ఇవాళ ఆశ్చర్యం ఏమిటంటే, పొద్దున శంకర భగవత్పాదులకి అభిషేకం జరుగుతున్న సమయంలో నేను ఆ మెట్టు మీదకి అటువైపు ఉన్నవాడిని ఇటువైపుకి జరిగి కూర్చున్నాను, వెనక నుంచి ఎండొస్తోందని. కూర్చున్నప్పుడు మా గోపాలకృష్ణ గారితో ఏదో దక్షిణామూర్తి గురించి నాలుగు మాటలు ఎందుకో ప్రస్తావన వచ్చి మాట్లాడుతుండగా సత్యనారాయణ రెడ్డి గారు అన్నారు, ఆవిడ అమ్మవారు కదండి అన్నారు. అంటే అలా శిఖరం వంక చూశాం. విచిత్రం ఏమిటో తెలుసా అండి, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చేసినప్పుడు బహుశా శంకరాచార్యుల వారు ఎలా కూర్చుని ఉండి ఉంటారో ఈ దేవాలయంలో అలా ఉంది భంగిమ. ఎందుకో తెలుసా అండి, శంకరాచార్యుల వారి దేవాలయంలోంచి పైకి చూసినప్పుడు ఎదురుగుండా దక్షిణామూర్తి ఉన్నారు. కానీ ఆ దక్షిణామూర్తి యొక్క మూర్తిలో కించెత్తో పొరపాట్లు దొర్లేయనుకోండి, ప్రధానంగా వారి కాలి కింద ఉండవలసినటువంటి అపస్మారుడనేటటువంటి రాక్షసుణ్ణి చిత్రించలేదు. అది బహుశా శిల్పి దోషమని నేను అనుకోవట్లేదు. ఆయనకి ఇచ్చినటువంటి ఆ మూర్తి బహుశా సరైనది ఇచ్చి ఉండరు, లేకపోతే అది కూడా ఉండి ఉంటే దానికి ఒక టోటాలిటీ అంటామే ఒక పూర్ణత్వం చక్కగా వచ్చి ఉండి ఉండేది, అది లేదు ఆ మూర్తిలో. కానీ ఎనివే అది చక్కటి దక్షిణామూర్తి యొక్క స్వరూపం ఎదురుగుండా ఉంది. అందులో ఒక మాట అంటారు, మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం. దక్షిణామూర్తి యొక్క స్వరూపం ఆయన ఎవరో కాదు, పరమశివుడే. పరమశివుడే దక్షిణామూర్తి అన్న పేరుతో ఉన్నారు. దక్షిణామూర్తి అన్న పేరుతో ఎందుకున్నారు అంటే, శివ అన్న శబ్దం దేన్ని చెప్తుంది అంటే మంగళము అన్న మాటని చెప్తుంది. ఎప్పుడెప్పుడు శివ అని మీరన్నా అది మంగళం. ఎప్పుడెప్పుడు మంగళం కావాలనుకుంటారో, ఎప్పుడెప్పుడు మంగళం ఉండాలనుకుంటారో అప్పుడప్పుడు శివ శబ్దాన్ని పలుకుతారు. కాబట్టి ఆ శివుడు మంగళప్రదాత. అటువంటి శివుడు ఒకనాడు దక్షిణామూర్తిగా ఉన్నాడు. ఎందుకు దక్షిణామూర్తిగా ఉన్నాడు అంటే, మీకు నేను వివేక చూడమణిలోంచి ఇందాక ఒక మాట చెప్పాను, హే గురోహో అని గురువు దగ్గరికి వెళ్ళి గురువు పాదముల మీద పడడానికి నిత్యానిత్య వస్తు వివేకము కలగడము వలన కలిగినటువంటి వైరాగ్యముతో ఉన్న శిష్యుడై ఉండాలి. తప్ప అసలు తన గురించి తనకే అయోమయంలో ఉన్న శిష్యుడు గురువు దగ్గర ఏమీ తెలుసుకోలేడు. గురువు దగ్గరికి వెళ్ళిన శిష్యుడు స్పష్టతతో ఉన్నవాడై ఉండాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి పేషెంట్ తన రోగం చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు అనుకోండి, అయ్యా నేను ఏమీలా వచ్చారు మీరు అని అడిగారు అనుకోండి, స్టూల్ మీద కూర్చోబెట్టుకుని డాక్టర్ గారు అడిగితే తనకు ఒక జబ్బు ఉంది, అది డాక్టర్ గారికి చెప్పాలి. చెప్తే డాక్టర్ గారు మందు రాస్తారు. కానీ డాక్టర్ గారికి చెప్పడమా అని అక్కడికి వెళ్ళి మొహమాట పడ్డాడు అనుకోండి, మొహమాట పడి చెప్పలేదు తన జబ్బు గురించి సరిగ్గా, ఏదో పై పైన చెప్పాడు. డాక్టర్ గారు కూడా చూసి ఓ మందులు రాశారు. కానీ ఇంటికి తెచ్చి అంటాడు, నేను సరిగ్గా చెప్పలేదు డాక్టర్ గారికి నా జబ్బు నేను చెప్పనప్పుడు ఆయన నాకు దానికి తగిన ఔషధం ఎలా రాసి ఉంటుంటారు, కాబట్టి నేను ఈ మందు వాడలేను అని అనుమానం అలాగే ఉండిపోతుంది. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి రోగి
అది ఎంత అంటురోగం కానివ్వండి, ఆ రోగి ఎటువంటి స్థితిలో ఉన్నాడో తెలుసా అండి, భయంకరమైన రోగంతో ఉన్నాడు. బయట ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, అబ్బో దగ్గరికి రాకంటాడు. డాక్టర్ గారు బోర్డు పెడతాడు, ఈ వీళ్ళ కోసమే నేను ఉన్నాను లోపలంటాడు. నేను ఎందుకు చెప్పాలి కొన్ని పేర్లు, అది ఉన్నవాళ్ళు బాధపడచ్చు. అందుకని అంత భయంకరమైనటువంటి చర్మ రోగాలు కొన్ని ఉంటాయి, అవి ఉన్నవాళ్ళకి వేళ్ళు అవి కూడా ఊడిపోతాయి, వాళ్ళని మనం చూడగానే అబ్బో అంటాం. అలాంటి వాళ్ళకి ట్రీట్ చేయడానికే నేను ఉన్నాను అంటాడు. మనం ఎందుకు అబ్బా అంటాం చెప్పండి, మనం ఎందుకు అనాలి అలాగే? మనకు ఒక భయం, ఎందుకంటే అది మనకు అంటుకుంటుందేమో అంటాం, మనం అంటుకుంటుందేమోనండి అని మనం దూరంగా తొలగిపోతాం. డాక్టర్ గారు అంటాడు, రాన దగ్గరికి నేను వైద్యం చేస్తానంటాడు. అంటే మరి డాక్టర్ మనిషి కాడండి, డాక్టర్ మనిషే, ఈయన వెళ్ళి ఏం చేస్తాడు, అలా కూర్చుని చూపించి, అలా కూర్చుని చూపించండు, ఇలా కూర్చోంటాడు డాక్టర్. అంటే ఇలా కూర్చుంటాడు పక్కన, ఏమైందంటాడు, ఇలా నాకు ఏదో వచ్చిందండి అని చేతులును కాళ్ళు చూపిస్తాడు. అప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే, గ్లోవ్స్ వేసుకుని అద్ది మీరు పట్టుకోవలసింది. పట్టుకోవడం మానడు డాక్టర్ గారు. ఇప్పుడు రోగికి చేసిన వైద్యం వల్ల రోగికి ఉన్న జబ్బు డాక్టర్ గారికి కూడా వచ్చింది అనుకోండి కొన్నాళ్ళకి, అప్పుడు ఈయన కూడా వెళ్ళాలి ఇంకోటి దగ్గరికి, అప్పుడు అదో ప్రమాదం. డాక్టర్ ఎప్పుడు ఎలా ఉండాలంటే, తన దగ్గరికి వచ్చేటటువంటి రోగులు నోరు విప్పి చెప్పుకున్నటువంటి జబ్బు ఎంత అంటువ్యాధి అయినా తను భయపడకుండా విరిగిపోవడానికి మందివ్వాలి. అది తను ఎంత దగ్గర నుంచి చూసి వైద్యం చేసినా తనకు అంటుకోని రీతిలో వైద్యుడు ఉండాలి కదండి. అలా ఉండకపోతే డాక్టర్ గారికి ప్రమాదమే కదా. గురు శిష్య సంబంధం కూడా అంతే. మీరు అక్కడికి వెళ్ళి చెప్పకుండా మానేశారనుకోండి, డాక్టర్ గారు ఎలా మందిస్తారండి? ఆయన మీ గురించి వినడానికే ఉన్నారు డాక్టర్ గారు, ఆయన ప్రసన్నుడై ఉన్నాడు. శిష్యుడు ముందు అసలు స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత పనికి మాలిన స్పష్టత అనుకోండి, దానికి అర్థం లేదు. అసలు తను ఏం పొందాలనుకుంటున్నాడో అన్నది చాలా మందికి తెలియదు. అరణ్య రోదనం అంటే ఎలా ఉంటుందో శ్రవణం కూడా అలాగే ఉంటుంది చాలా మంది విషయంలో. ఎందుకంటే ఆ వినడం వల్ల తాను ఏది వినాలనుకుంటున్నాడు, ఎందుకు వినాలనుకుంటున్నాడు, ఏ ప్రశ్న కోసం ఇది వినాలనుకుంటున్నాడు తను, ఇది అసలు స్పష్టత ఉండదు. నేను ఫలానా ప్రశ్న సంశయం తీర్చుకోవడానికి ఈ విషయాన్ని నేను వింటున్నాను అన్న భావనతో గురువు దగ్గరికి చాలా మంది శిష్యులు వెళ్లరు. 99 మంది ఎందుకు వెళ్తారంటే, కొడుకు ఉద్యోగం కోసం, కూతురు పెళ్లి కోసం, ఇలాంటి వాటి కోసం వెళ్తారు. నేను వెళ్ళొద్దని అన్ను, నాకెందుకు మధ్యలో. కాకపోతే గురువు దాని చేత ప్రీతి పొందిపోతూ ఉంటారని మాత్రం నేను అనను. గురువు వేరొక దానికోసం ఉన్నాడు. గురువు దేనికోసం ఉన్నాడంటే, ఇలా నన్ను ఎవరైనా అడుగుతారా, అప్పుడు ఆయన దయాసముద్రుడు అవుతాడు. మీరు అడగవలసిన ప్రశ్న ఒకటి ఉంది, ఇది కృతకంగా ముక్కుకి తగిలించుకుని మీరు వెళ్ళి గురువు గారిని అడిగారు అనుకోండి, పట్టుకోలేని వెర్రివాడు గురువు కాడు, ఇంకో ప్రశ్న ఆయనేసి మిమ్మల్ని పట్టేస్తాడు. మీకు వైరాగ్యము రావాలి. వైరాగ్యం ఎందుకు రావాలండి? వివేకము వలన రావాలి. వివేకము వలన వైరాగ్యం రావాలి. వివేకం ఎందుకు రావాలి? వివేకం అంటే ఏంటి అసలు? వివేకం అంటే మనం పిల్లల్ని ఒక మాట అంటుంటాం, ఎర్ర నీకు ఆ మాత్రం వివేకం లేదురా అంటాం. వివేకము అనగా మనుష్య స్థాయిలో మనుష్య శరీరముతో ఉన్నవాడికి వివేకం ఏమిటో తెలుసా అండి? నేను మీకు ఇందాక చెప్పాను, మనిషి మాత్రమే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షానికి వెళ్ళిపోగలడు. వెళ్ళిపోగలడు కాబట్టి ఇప్పుడు అలా వెళ్ళిపోవడానికి నేను చేస్తున్నది నేను సరైన మార్గమని అనుకోవడం లేదు. నేను ఏది చేస్తున్నానో దీని వలన నేను మరణం అనుకుంటున్నది తప్పుతోందా? మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నారండి, మీరు రోజు మార్నింగ్ వాక్ చేస్తున్నారండి, మీరు రోజు యోగా చేస్తున్నారండి, మీరు రోజు ప్రాణాయామం చేస్తున్నారండి, మీరు చచ్చిపోరని నాకు చెప్పండి, నాకు చావు రాదు అని మీరు చెప్పండి, నేను చూస్తాను. ఔట్రాజియస్, ది క్వశ్చన్ ఈజ్ ఔట్రాజియస్, చాలా సాహసంతో కూడిన ప్రశ్న. మీరు గురువుని వెళ్ళి అడగండి మాట, అయ్యా నేను ఇంత యోగా చేస్తాను, అయ్యా నేను ఇంత మార్నింగ్ వాక్ చేస్తాను, నేను ఇంత వెయిట్ లిఫ్ట్ చేస్తాను, ఇటువంటి డైట్ తీసుకుంటాను, ఇంత ఎక్సర్సైజ్ చేస్తాను, నేను చచ్చిపోకుండా ఉండగలనా? మీకు ఇవి నేర్పిన ఏ గురువు అయినా మీరు చచ్చిపోకుండా ఉండగలరని చెప్పగలడా? చెప్పలేడు. వివేకం అంటే ఏమిటో తెలుసా అండి? ఇది మీరు కూర్చున్న అంత మథనంలోంచి పుట్టాలి ఈ ప్రశ్న. కాబట్టి నేను గృహస్థాశ్రమంలోకి వచ్చాను, ఒక ఉద్యోగం చేస్తున్నాను, కొంత డబ్బు సంపాదిస్తున్నాను, ఒక ఇల్లు కట్టాను, కాబట్టి నేను ఎట్టెళ్ళిపోతాను? చిట్ట చివరికి శ్మశానానికి వెళ్ళిపోతాను. ఎవరు వెళ్ళిపోయారు? ఎందరో వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి మృత్యువు తప్పించుకోవడానికి మార్గం ఏదైనా ఉందా?
చచ్చిపోకుండా ఉండడం అన్నది ఉంటుందా శాస్త్రంలో? ఇది చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా? అబ్బాయి నువ్వు చచ్చిపోవడమేంటి రా, నువ్వు చచ్చిపోవు, నీకు కష్టమేమిటి, నీకు దుఃఖమేమిటి, నేను డబ్బు సంపాదించాను. మీరు చూడండి, అందుకే మన భారతీయ ధర్మంలో, ఆర్ష ధర్మంలో ఒక గమ్మత్తుందండి, అన్ని సంపాదించుకున్నవాడు అన్ని వదిలేసిన వాడి దగ్గరికి వెళ్తాడు మనశ్శాంతి. మీరు చూడండి, వీడికి కారుంది, వీడికి మంచి ఇల్లుంది, వీడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, వీడికి ఎయిర్ కండిషన్లు ఉన్నాయి, వీడికి సెల్ ఫోన్లు ఉన్నాయి, వీడికి మంచి మంచి సర్జన్స్ ఫ్రెండ్స్, మంచి మంచి ఫిజీషియన్స్ ఫ్రెండ్స్, ఇలా పిలిస్తే పలికే కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. ఇన్ని ఉన్నవాడు అంటాడు నాకు మనశ్శాంతి లేదండి అని ఎవరిని అడగడానికి ఎడతాడో తెలుసా అండి మనశ్శాంతి? నాకేమీ లేవని అన్నీ వదిలేసో ఆయన కాషాయం కట్టుకుని చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, గురువుగారు నాకు మనశ్శాంతి ఉండట్లేదండి, అది ఎలా దొరుకుతుంది అంటాడు. అది ఏమీ లేనివాడు ఆయన, ఆయన నీకెలా ఇస్తాడు మనశ్శాంతి? ఇదండి ఆర్షధర్మం అంటే. అంటే మనకి తెలుసు శాంతి అసలు గురువు దగ్గర ఉంది, గురువుకి తెలుసు శాంతి అంటే ఉంటుంది. నీకు ఎన్ని రకాల అశాంతులు పుడుతున్నాయో అది మరణ సంబంధం కావచ్చు, నే చచ్చిపోతానేమో అన్న భయం కావచ్చు, దుఃఖం కావచ్చు, నాకు శత్రువు ఉన్నాడని కావచ్చు, నాకన్నా బలవంతుడు ఉన్నాడని కావచ్చు, నాకన్నా బలహీనుడు ఉన్నాడని కావచ్చు, ఎన్ని రకాలైనదైనా అయి ఉండొచ్చు. ప్లూరాలిటీ అది బహువచనంలో ఉంది, ఎన్ని రకాలుగా ఉన్నా. ఇన్నింటి నుంచి మిమ్మల్ని దాటించేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎవడైనా ధైర్యంగా నేను చచ్చిపోనని నువ్వు చెప్పగలవా గురోహో అని మీరు వెళ్ళి అడిగితే ఎస్, నీకు చావు లేదు అని చెప్పగలిగిన మొనగాడు ఎవరైనా ఉంటే మా శంకర భగవత్పాదులే, ఆ పరంపరలో వచ్చినటువంటి గురువులే. అలా చెప్పినవాడు దక్షిణామూర్తి, ఈయన మొట్టమొదటి గురువు. ఎక్కడి నుంచి రావాలా గురుత్వం? జ్ఞానము ఆ ఈశ్వరుడి దగ్గర నుంచే కదలాలి. ఇప్పుడు ఆయన ఏమయ్యారు? దక్షిణామూర్తి అయి కూర్చున్నారు. ఇప్పుడు మీరు వివేక చూడమణిలోంచి దక్షిణామూర్తి స్తోత్రంలోకి రండి. మీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని దక్షిణామూర్తి స్తోత్రంగా నేను అదొక పాఠం కింద వింటానండి, ఆ శ్లోకాలకి తాత్పర్యం నేర్చుకుంటానండి, దాని వ్యాఖ్యానం నేర్చుకుంటానండి. నేను మీకు ఒకటి చెప్తున్నాను, మీరు జ్ఞాపకం పెట్టుకుందామన్న స్థాయిలో ఉంటారంతే. ఈ విషయాలు చెప్పేటప్పుడు మొహమాటంగా చెప్పడం కుదరదు, మీరు జ్ఞాపకం పెట్టుకున్నది మీ స్థితి కాదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒకప్పుడు బ్రహ్మచారిని. అప్పుడు నన్ను ఎవరైనా కోటేశ్వరరావు మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి, నాకు ఇంకా పెళ్ళవలేదండి అనేవాడిని. నాకు నా పెళ్ళైన సంవత్సరం సరిగ్గా జ్ఞాపకం ఉండదు, ఇప్పుడు మర్చిపోతున్నాను, 86 అనుకుంటాను, 86 కరెక్టే కదా, 85 అదిగో తప్పు చెప్పాను, 1985 May 11 నాకు పెళ్ళయింది. పెళ్ళైతే నేను ఆ తర్వాత ఓ నెల పోయిన తర్వాత ఎవరో నాకు కనబడి, కోటేశ్వరరావు మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి, పెళ్ళైపోగానే ఏం శరీరంలో పెళ్ళైపోయినట్టు ఏం తెలియదు కదండి, పోనీ ఆడదానికి అయితే మంగళసూత్రం ఉంటుంది, మగాడికి ఏముంటుంది, కాబట్టి ఎవరో పిల్లనిద్దాం అనుకుని మళ్ళీ తెలియక, ఏమండి మీకు పెళ్ళయిందా అని అడిగారు అనుకోండి, ఇంకా అవ్వలేదండి అని. ఆ తర్వాత వాళ్ళు మీ నాన్నగారితో మాట్లాడతామండి, అయితే మీకు పిల్లనిద్దాం అనుకుంటున్నాను, మా ఇంటికి వచ్చాక అదేంటరా పెళ్ళవలేదని చెప్పాడంటే, నాన్నగారు మర్చిపోయానండి అన్నట్టు, మొన్ననే కదా నాకు పెళ్ళయిందని అంటాడండి. అలా అన్నాను అనుకోండి నేను, అవతల వాడు ఊరుకుంటాడా, నీకు బుద్ధి ఉందా, నువ్వు అన్నం తిన్నా గడ్డి తిన్నా, నువ్వు మర్చిపోవడంట్రా పెళ్ళయిందని అని అడుగుతాడు. పెళ్ళయిందని మీరు మర్చిపోతారా? మీరు మర్చిపోరు. పెళ్ళయిన ఉత్తర క్షణం నేను గృహస్థును, నేను బ్రహ్మచారిని కాను. ఇప్పుడు ఈ అనుభూతి ఇది సత్యము, మీకు ఎరుకయందున్నది. ఇప్పుడు ఇది మీరు గుర్తు తెచ్చుకుని, అయ్యో నాకు పెళ్ళయిందని గుర్తు తెచ్చుకోవడం గుర్తుండట్లేదండి, మ్యారేజ్ డేట్ గుర్తు లేకపోతే క్షమించచ్చు, అసలు పెళ్ళయిందో లేదో గుర్తు లేదంటే ఎలా కుదురుతుందండి? అలా ఏం ఉండదు ప్రపంచంలో, నాకు పెళ్ళయిందని గుర్తుండుంటుంది అంతే, నాకు పెళ్ళయింది నేను గృహస్థుని ఎప్పుడూ జ్ఞాపకానికి ఉంటుంది. అంతేకాని అప్లికేషన్ నింపేటప్పుడు సర్నేమ్ ఉందా సర్నేమ్ వెనకాలా అని పక్కవాడిని అడిగితే పర్వాలేదు, మ్యారిటల్ స్టేటస్ దగ్గర మ్యారీడా అన్మ్యారీడా అంటే, నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఏమైనా పెళ్ళయిందా అవలేదా అని అడిగారు అనుకోండి, బుద్ధిహీనుడా అని అడుగుతాడు. కాబట్టి నాకు పెళ్ళయినది, ఇంకా నా జీవితాంతం నాకు అది గుర్తుంటుంది, నాకు పెళ్ళయిపోయింది నేను గృహస్థుని. దక్షిణామూర్తి స్తోత్రం తాత్పర్యం వరకే అర్థమైంది అనుకోండి, దానివల్ల మీరు పొందేది నేనంట, ఏదో కొంత ప్రయోజనం మీరు పొందారేమో అని నేనంటాను. నేను పొందలేదని నేను అన్నా, కానీ మీరు దక్షిణామూర్తి స్తోత్రం విన్నామంటే ఎలా వినాలో తెలుసా అండి? అందుకే ఆ వైరాగ్యంతో వెళ్ళి గురువుని అడిగిన వాడికి గురువు చెప్తాడు. అప్పుడు చెప్పారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అది విన్న ఉత్తర క్షణం సంశయాలన్నీ నశించిపోతాయి, నశించిపోయి ఇప్పుడు లేచి అంటాడు నాకు చావెక్కడుందండి అంటాడు.
డాక్టర్ అన్నాడు, ఈయన వారం రోజుల కన్నా బతకడండి అన్నాడు. వీడన్నాడు, బుట్టిదండి ఆయనకి తెలియదు పాపం చచ్చిపోతానంటున్నాడు, నాకు చావు లేదు, నాకు చావు ఇవ్వగలిగిన వాడు లేడండి ప్రపంచంలో, నేను ఇప్పుడు ఉండేవాడిని అది నా లక్షణం అండి, నా స్థితి, దాన్ని ఎవడు తీయలేడు, నేను చిరంజీవిని, నేను ఇప్పుడు ఉండేవాడినే, ఇది భ్రమచేత, నేను చచ్చిపోతానంటున్నారు, నాకు చావు లేదు అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఈ మాట ఎవరైనా చెప్పగలరా? అలా తన శిష్యుణ్ణి చేయగలడా? చెయ్యగలిగారు దక్షిణామూర్తి స్తోత్రంతో శంకర భగవత్పాదులు. కొన్ని లక్షల మంది నా స్థాయికి తీసుకెళ్లిపోయారు ఆయన. అదే దక్షిణామూర్తి అంటే. దక్షిణామూర్తి అంటే ఏమిటో తెలుసా అండి? దానికి రెండు రకాలైన విత్పత్తులు చెప్పారు పెద్దలు. దక్షిణస్య సౌ, ఆయన ఒకటి సమర్థత కలిగిన వాడు. దేనికి సమర్థత అంటే, మీరు సగుణముగా ఆరాధన చేస్తే, అంటే ఆయన్ని ఒక రూపంగా చూసి మాట్లాడుతున్నప్పుడు ఆయన సృష్టి స్థితి లయ చేయగలడు, మీకు జ్ఞానమును ఇయ్యగలడు, మీరు కోరుకుంటే మంగళాన్ని ఇవ్వగలడు. మంగళాన్ని ఎలా ఇవ్వగలడండి? అది జ్ఞానానికి సంబంధించిందని మీరు అంటున్నారు కదా. మరి మంగళం అంటే ఒక ఏదో సుఖం కదా, ఏదో అమ్మాయి పెళ్ళవడం కదా. అమ్మాయి పెళ్ళవడం అంటే భౌతికమైన కోరిక కదా. భౌతికమైన కోరిక తీర్చడానికి దక్షిణామూర్తి స్తోత్రానికి సంబంధం ఎలా ఉందండి అని మీరు నన్ను అడగచ్చు. దక్షిణామూర్తి స్తోత్రంలో ఎవరిని మీరు ప్రార్థన చేస్తున్నారు? పరమశివుణ్ణి గురువుగా ప్రార్థన చేస్తున్నారు. దక్షిణామూర్తి స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? తెలిసి కానీ తెలియక కానీ మీరు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే గురుగ్రహం ఉద్దీపనం చెందుతుంది, గురుగ్రహం సంతోషాన్ని పొందుతుంది. గురుగ్రహం సంతోషిస్తే మిగిలినటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి దుష్ఫలితాల్ని తగ్గించేస్తుంది. కాబట్టి అప్పుడు మీకు సుఖం కలిగిందా లేదా? భౌతికమైన సుఖం కూడా కలుగుతుంది. ఇప్పుడు దక్షిణామూర్తి అంటే సమర్థత కలిగిన అమూర్తి, రూపము లేనివాడు. అసలు ఆయనకి రూపం లేదు. ఆయన ఎలా ఉంటాడు అంటే అంతటా పరివ్యాప్తమైనటువంటి ఏకం ఏకమేవా అద్వితీయం బ్రహ్మ సదేవ సౌమ్య ఇదమత్క్రమాసీత్, ఉన్న ఒకే పదార్థం ఉన్నదని ఏది చెప్పబడినదో అది తానై ఉన్నాడు, ఇంకొక పదార్థం లేదు. అదే దక్షిణామూర్తి అంటే. రెండు అలా కాదు, అమూర్తిగా కాదు. ఇప్పుడు దక్షిణామూర్తి ఇంకొకలా చూస్తున్నాం మేము. అదెలా అంటే దక్షిణాభిముఖుడైన మూర్తి, అంటే దక్షిణ దిక్కుకి తిరిగి కూర్చునున్నాడు. ఇక్కడ దేవాలయం మీద దక్షిణ దిక్కుకు తిరిగి చూస్తున్నాడు స్వామి. గురువు దక్షిణ దిక్కుకు చూశాడనుకోండి, అప్పుడు మీరేం చెయ్యాలి? మీరు ఉత్తర దిక్కుకు తిరిగి చూడాలి కదండి. గురువుకి అభిముఖంగా కూర్చుని కదా మనం వింటాం. కాబట్టి అభిముఖంగా కూర్చుని వినేటప్పుడు గురువుగారు దక్షిణం వంక చూస్తుంటే మనం అభిముఖంగా కూర్చుని గురువుగారికి ఉత్తరంగా నమస్కారం చేస్తూ వింటాం. దక్షిణానికి తిరిగి గురువు చెప్తున్నది ఉత్తరానికి తిరిగి శిష్యుడు వింటే ఏమవుతుంది అంటే, మన జన్మ పరంపర, అంటే నేను ఇప్పుడున్న జన్మ గురించి మాట్లాడటం లేదు, మన జీవయాత్రలో వెనక్కి ఒక్కసారి అలా తీసుకొచ్చి ప్రొజెక్టర్ మీద చూపించారనుకోండి, చూపిస్తే ఈ జీవుడు అజ్ఞానం చేత ఇప్పటికి ఎన్ని కోట్ల శరీరాలు వదిలిపెట్టేశాడు. ఓసారి కుక్క వదిలిపెట్టాడు, ఓసారి పిల్లి వదిలిపెట్టాడు, ఓసారి ఏదో నక్క వదిలిపెట్టేశాడు, ఓసారి సింహం వదిలేశాడు, ఓసారి పాము వదిలేశాడు, మళ్ళీ కొత్త ఉపాధిలోకి వెళ్ళిపోయాడు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలో ఒక అద్భుతమైన మాట అంటాడు, తల్లి పసిబిడ్డడికి స్తన్యం ఇచ్చేటప్పుడు ఒడిలో ఇటు తొడ మీద కూర్చోపెట్టుకుని తల కింద ఎడంచెయ్యేసి స్తన్యానికి గట్టిగా హత్తుకుని స్తన్యం ఇస్తుంది. ఈ స్తన్యంలో పాలైపోయి వాడికి కడుపు నిండకపోతే వాడు ఏడుస్తాడు. ఏడిస్తే ఆ పిల్లవాడిని తల్లి ఏం చేస్తుందంటే మళ్ళీ కుడి చెయ్యి తలకిని వేసి ఇటు తిప్పి ఇటు స్తన్యాన్ని ఇస్తుంది. తల్లి యొక్క ఒక స్తన్యము నుండి బిడ్డడు వేరొక స్తన్యానికి మార్చబడడం ఎలా ఉంటుందో మనిషి శరీరాన్ని మారడం అలాగే ఉంటుందన్నారు రవీంద్రనాథ్ ఠాగోర్. ఒక శరీరాన్ని వదులుతాడు, ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. ఇది సుఖదుఖాలు ఉంటాయా అంటే అన్ని శరీరాల్లో ఉంటాయి సుఖదుఖాలు. కానీ జీవితంలో అలా ఎప్పుడైనా కూర్చుంటే దక్షిణామూర్తి స్తోత్రం కోసం, ఇది జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని కోట్ల 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 జన్మలైపోయిన తర్వాత కూర్చుంటాడు. అందుకే దక్షిణామూర్తి స్తోత్రం అంటేనే అంత స్థాయిదండి. ఉత్తరాభిముఖంగా చూసి నమస్కరిస్తున్నాడు. ఉత్తరాన ఏముంది? కైలాసం ఉంది. కైలాసం మీద ఎవరున్నాడు? పరమశివుడు ఉన్నాడు. పరమశివుడు ఎవడు? మృత్యుంజయుడు. ఆయన మృత్యువుని గెలిచినటువంటి వాడు ఆయన. అందుకే అసలు ఆ మృత్యుంజయ అన్న శబ్దం అంత గొప్పది. ఆ మృత్యుంజయుడై పరమాత్మ అక్కడ కూర్చునున్నారు, లేదా సగుణముగా అక్కడ ఒక స్వరూపం ఉన్నది. ఆ మృత్యుంజయ స్వరూపము అంతటా వ్యాప్తమైన మంగళ స్వరూపం ఏది అక్కడ ఉన్నది.
ఇప్పుడు ఆ మృత్యుంజయ స్వరూపం వైపు మీరు నమస్కారం చేస్తున్నారు అంటే మీకు తెలియకుండానే మీకు అన్ని దుఃఖములకు ఆలవాలమైనటువంటి అభద్రతతో భయంతో ఏది పేరు చెప్తే మనం బెంగపడిపోతామో అటువంటి మృత్యువు నుంచి విడిపించగలిగిన మృత్యుంజయుడికి నమస్కారం జరుగుతోంది. మనం ఎన్ని కోట్ల జన్మలో దక్షిణాభిముఖంగా వెళ్ళిపోయాం. దక్షిణాభిముఖం అంటే ఏమిటో తెలుసా అండి? ఉత్తరాన ప్రారంభం జీవయాత్ర, ఈశ్వరుడితో మొదలై ప్రారంభమై దక్షిణ దిక్కుకి వెళ్ళి, అందుకే ఊరికి దక్షిణాన శ్మశానం. లంక రామాయణంలో దక్షిణ దిక్కున ఉంటుంది. దక్షిణ దిక్కున ఉన్నది అంటే మళ్ళీ శరీరాన్ని వదిలిపెడతాడు, మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతాడు. ఏ శరీరంలో ఉన్నా సుఖ దుఃఖాలుంటాయి, అలా శరీరాలు మారిపోతూ ఉంటాడంతే జీవుడు. ఎప్పటికీ జ్ఞానాన్ని పొందలేడు. ఇలాంటి వాడు ఈ దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయేటటువంటి స్థితి జీవితంలో మొట్టమొదటిసారి ఉత్తర దిక్కుకి తిరిగింది. ఉత్తర దిక్కుకి ఎక్కడ తిరిగిందో దానికి కాశీ అని పేరు. అందుకే గంగ దక్షిణానికి ప్రవహించి వస్తూ వస్తూ హిమాలయ పర్వతాల మించి దిగి వారణాసి వచ్చి వారణాసి దగ్గర ఉత్తరానికి తిరుగుతుంది. కాశీ పట్టణంలో అడుగు పెట్టడం చాలా గొప్పది అని ఎందుకంటారంటే కాశీ అప్పటికీ కాశీయే. ఎందుకో తెలుసా అండి? ఎన్ని జన్మలయ్యాయో కాశీకి వెళ్ళి నిలబడినంత మాత్రాన నీ జీవయాత్ర తిరగడం నువ్వు నేర్చుకోవాలి. కాశీ గంగలో స్నానం చేసినప్పుడు అసలు ఈ మృత్యువేమి నువ్వు అడగాలి. అందుకే కాశీ వెడితే కాశీ వెళ్ళి లగ్జరీస్ అనుభవిస్తాం, కాశీ వెళ్ళి మంచి అన్నపానాదులు తింటాం, కాశీ వెళ్ళి ఏదో భోగాలు అనుభవిస్తామంటే కుదరదు. పరమశివానుగ్రహం ఉండదు దానికి. వ్యాసుడంతటి వాణ్ణి శపించాడు, పోతల కన్నాడు పరమశివుడు. కాశీ వెళ్ళిన వాడు అడగవలసింది ఏమిటో తెలుసా అండి? జ్ఞానం ఒక్కటే అడగాలి. అందుకే శంకరాచార్యులు వారు అన్నపూర్ణమ్మ దగ్గరికి వెడితే ఏమడిగారు? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పార్వతి దేవి పితా దేవో మహేశ్వర బాంధవ శివ భక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని అడిగారు. కాబట్టి జీవయాత్ర మారుతుంది. ఉత్తర దిక్కుకి తిరిగి చూస్తాడు, దక్షిణ దిక్కుకి గురువు చూస్తూ ఉంటాడు. అలా కూర్చున్నటువంటి దక్షిణామూర్తి మౌనవ్యాఖ్య ఆయన దగ్గరికి వచ్చి ఎవరు కూర్చున్నారు? అల్లా తప్ప వాళ్ళు కూర్చో లేదు, ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళు. దక్షిణామూర్తి స్తోత్రం వినడానికి ఉన్నటువంటి శ్రోతని మీరు చూడాలి. ఒక్కొక్క స్తోత్రం యొక్క వైభవాన్ని దేని బట్టి నిర్ణయం జరుగుతుందో తెలుసా అండి? విన్నవాడెవరు అన్న దాన్ని బట్టి నిర్ణయం చేస్తారు, చెప్పిన వాడెవరు అన్న దాన్ని బట్టి నిర్ణయం చేస్తారు. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చూసుకోండి. లలితా సహస్రనామ స్తోత్రానికి శ్రోత ఎవరండి? ఎవరు విన్నారు లలితా సహస్రనామ స్తోత్రాన్ని? ఎవరు చెప్పారు లలితా సహస్రాన్ని? హయగ్రీవుడు చెప్పాడు. ఎవరు విన్నారు? అగస్త్యుడు విన్నాడు. అగస్త్య మహర్షి వింటూ ఉంటే లలితా సహస్రనామ స్తోత్రం చెప్తున్న హయగ్రీవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? లోపాముద్రార్చిత అని చెప్పాడు. ఈ లలితమ్మ లోపాముద్ర చేత అర్చింపబడుతున్నది అని చెప్పాడు. ఎవరా లోపాముద్ర? అగస్త్యుడి భార్య. ఇప్పుడు అగస్త్యుడు ఎంత తెల్లబోవాలి, తను ఇంకా వింటున్నాడు. ఆవిడ అప్పుడే సేవించేసేసి ఆ నామాన్ని తెచ్చేసుకుంది లలితా సహస్రం. అంటే ఈ దేశంలో స్త్రీలు ఉపాసనలో ఒక్కొక్కసారి ఎంత అంటే ఎవరండి? రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు. రామావతార ప్రయోజనం ఎక్కడుంటే సిద్ధిస్తుందో నిర్ణయం చేసినవాడు, సముద్రాన్ని ఔపోసన పట్టినవాడు. అటువంటి అగస్త్యుడేమిటి లలితా సహస్రనామం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు చెప్పవా నాకు చెప్పవా నాకు చెప్పవా అని అడిగితే హే కుంభ సంభవా అని పిలిచాడు. లలితా సహస్రం చెప్పేటప్పుడు హే అగస్త్య అని పిలవలేదు. మీరు కావాలంటే బ్రహ్మాండ ప్రాణం చూసుకోండి, అందులో హే కుంభ సంభవా అని పిలిచాడు. పిలిచి లలితా సహస్రాన్ని ఉపదేశం చేశారు. అగస్త్యుడంతటి వాడు శ్రోతగా కూర్చున్నాడంటే ఆ స్తోత్రం ఎంత గొప్పదై ఉండాలండి. దక్షిణామూర్తి స్తోత్రం వినడానికి శ్రోతలుగా కూర్చున్న వాళ్ళు ఎవరు కూర్చున్నారో తెలుసా అండి? నలుగురు కూర్చున్నారు. సనత్కుమారుడు, అలాగే సనాతనుడు, తర్వాత సనత్కుమారుడు మొదలైన వారు నలుగురు చెప్తాం కదా, బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు, ఆ బ్రహ్మమానస పుత్రులైనటువంటి వాళ్ళు నలుగురు కూడా ఆయనకి చుట్టూ కూర్చున్నారు. కూర్చునుంటే వారు ఎందుకు కూర్చున్నారు? ఏదో వాళ్ళు అక్కడ కూర్చునుంటే దక్షిణామూర్తి వచ్చి అక్కడ కూర్చుని వాళ్ళకు వరే మీ అందరూ కూర్చున్నారు కదా సరదాగా మీకు ఏదైనా చెప్తాను కూర్చోండి అని ఆయన ఏం చెప్పలేదు. వాళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా అండి? శివరహస్య ఖండము అని ఒకటి ఉంది, దీన్ని రమణ మహర్షి
ఆ మహానుభావుడు ఒకనొకనాడు చెప్తే నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు రమణాశ్రమ లేఖల్లో సూర్యనాగమ్మ గారు రాసినట్టు నాకు జ్ఞాపకం. నేను అది కరెక్ట్గానే చెప్తున్నాను అని నేను అనుకుంటున్నాను. దాని యొక్క లభ్యత గురించి సనక సనందనాదులు ఒకనొకసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మజ్ఞానం తెలుసుకుందామని అడిగితే సరస్వతీదేవి వీణ వాయిస్తోంది, బ్రహ్మగారు వింటున్నారు. ఆరది వీణ వాయిస్తుంటే వింటున్నవాడు ఈయన ఏం చెప్తాడు రాని వాళ్ళు వెళ్ళిపోయారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెడితే లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతోంది, ఆవిడ దూరంగా కూర్చుని వీణన్నా వాయిస్తోంది, ఈవిడ కాళ్ళే ఒత్తుతోంది, ఈయన దగ్గర ఏం నేర్చుకుంటామని వెళ్ళిపోయారు. శంకరుడు ఏకంగా శరీరార్థాంగ భాగం ఇచ్చేశాడు. అబ్బో 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 అసలు లోపలికే వద్దని బయటకు వచ్చేసాడు. శంకరుడు అనుకున్నాడు ఆడది పక్కనున్నంత మాత్రం చేత బ్రహ్మజ్ఞానం చెప్పలేరనుకుంటున్నారు, శివశక్తుల యొక్క సమ్మేళనాన్ని అర్థం చేసుకోలేకపోయారు ప్రకృతి పురుష తత్వాన్ని, పాపం ఈ పిల్లలకి చెప్పాలనుకున్నారు. వీళ్ళ ఆర్తి ఏమిటి? వీళ్ళిప్పుడు వివేక వైరాగ్యములతో ఉన్నారు ఈ సనత్కుమారుడు మొదలైనటువంటి వాళ్ళు. వీళ్ళకి మృత్యువు లేకుండా సత్యాన్ని తెలుసుకోవాలని కోరికుంది కాబట్టి నేను వీళ్ళకి చెప్పాలని వెళ్ళి కూర్చున్నాడు. ఆయన వీళ్ళు చూశారు వీరాసనే సుస్థితం, ఆయన వీరాసనం వేసి కూర్చునున్నాడు, ఇలా చిన్ముద్ర పట్టాడు. దీన్ని చిన్ముద్ర అంటారు, అంటే ఈ చూపుడు వేళ్ళు తీసుకొచ్చి బొటన వేలు కలిపి మూడు వేళ్ళు పైకెత్తుతారు, దీన్ని జ్ఞానముద్ర అంటారు. ఇలా చిన్ముద్ర పట్టాడు. ఆ కూర్చున్న ఆయన ఎలా ఉన్నాడు? మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం. ఆయన యువకుడు. యువకుడు అంటే మీరు ఒక విషయాన్ని ఆలోచించండి, నేను కూడా యువకుడినే ఒకప్పుడు, ఇప్పుడు నేనే యువకుడిని కాను. ఎలా పోయింది నాకున్నటువంటి యవ్వనం? అంటే కాలం తినేసింది నా యవ్వనాన్ని. ఇప్పుడు నేను వృద్ధాప్యంలోకి అడుగు పెట్టేస్తున్నాను, ఇంకో మూడేళ్ళు పోతే నాకు 50 ఏళ్ళు వచ్చేస్తాయి, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవట్లేదు ఏంటి. కాబట్టి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాను కాబట్టి కాలము చేత నా యొక్క వికారములు రోజు రోజుకి కొత్త వస్తున్నాయి, నేను తినబడుతున్నాను. కానీ కాలము చేత గ్రసింపబడని రూపం ఏదుందో అది సత్య వస్తువు కాబట్టి అది యవ్వనంలో ఉంది, నిత్య యవ్వనంలో ఉంది. ఆయన కూర్చుని ఉన్నాడు, ఆయన శరీరంలో అర్ధభాగం ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు శక్తి. కాబట్టి పార్వతీదేవి ఉంది, ఆవిడే మాయాస్వరూపిణి. కాబట్టి దక్షిణామూర్తి ఒక చెవికి ఆభరణం ఉంటుంది, కుండలం, ఒక చెవికి పావు ఉంటుంది, పైన పెద్ద వటవృక్షం ఉంటుంది, కాలి కింద అపస్మారుడనే రాక్షసుణ్ణి తొక్కి పెట్టుంచుతాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన్ని చంపేయడు. ఎంత అందంగా ఉంటుందంటే ఆ అపస్మారుడు ఇలా కాలు పెట్టి తొక్కుంచితే వాడు చాలా సంతోషంగా తలెత్తి పైకి చూస్తుంటాడు దక్షిణామూర్తి వంక. ఆయన కుడికాలు మాత్రం అలా నొక్కి పెట్టుంచుతాడు వాడి మీద. అపస్మారుడు అంటే ఎవరో కాదండి, ఈ శరీరములో ఉండి ఈ శరీరములోనే ఉన్నటువంటి ఈ శరీరము చేత తెలుసుకోవలసిన సత్య వస్తువుని తెలుసుకోలేని అజ్ఞాన స్థితికి అపస్మారుడని పేరు. ఇది ఎలా పోతుందంటే ఆ దక్షిణామూర్తి అనుగ్రహంతో పోయింది కాబట్టి ఆయన కుడికాలుతో తొక్కి పెట్టి ఉంచాడు అపస్మారుడు, చిన్ముద్ర పట్టాడు. ఆ వెనకాల ఉండేటటువంటి వటవృక్షం, గురువులు సాధారణంగా వృక్షముల కిందే కూర్చుంటారు, ఎందుకంటే చెట్టుకి ఈశ్వరుడికి గురువుకి ఈ ముగ్గురికి ఒక సంబంధం ఉంటుంది. ఏమిటా సంబంధం అంటే కిష్కింధకాండలో రామాయణంలో వాల్మీకి చెప్తారు, నివాస వృక్ష సాధూనాం అపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశస్సైకభాజనం అంటారు. ఎప్పుడైనా నీడ కావాలి అనుకున్నవాడు చెట్టు ఎక్కడుండి తానిక్కడుంటే నీడ దొరకదు, తాను పరిగెత్తుకుంటూ చెట్టు కింద కడితే చాలు, చెట్టు ఇంకేం అడగదు, నీ క్యాస్ట్ ఏమిటి, నీ ఇన్కమ్ ఏమిటి, నీ జెండర్ ఏమిటి, ఇవి అడగదు, నీడిచ్చేస్తుంది. చెట్టులా ఉంటాడు ఈశ్వరుడు, చెట్టులా ఉంటాడు గురువు. మీరు గురువు దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి, గురువు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి గురువు పాదాలు గట్టిగా పట్టుకున్నారనుకోండి, గురువు పాదాలు గట్టిగా పట్టుకుని హే గురోహో మీరు తప్ప నాకు మార్గం లేదు, నేను ముందే చెప్పాను డాక్టర్ దగ్గర పేషెంట్లా మీరు దాచుకోకుండా మీకున్నటువంటి వివేక వైరాగ్యములతో మీరు చేసిన పరిశ్రమ వలన కలిగినటువంటి మీకు లోపల కాల్చేస్తున్నటువంటి సమస్యని మీరు గురువు దగ్గర ఆవిష్కరిస్తే పొంగిపోయినటువంటి గురువు మార్గం చెప్పడం ప్రారంభిస్తాడు. కాబట్టి ఇప్పుడు అలా కూర్చున్నటువంటి దక్షిణామూర్తి దగ్గరికి వచ్చి ఈ సనక సనందనాదులు కూర్చున్నారు. కూర్చుని ఈ సనక సనంద సనత్కుమార సనాతన ఈ నలుగురు ఆయన్ని ఆ వివేక వైరాగ్యాలతో సత్య వస్తువు గురించి ప్రశ్న చేశారు. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు ఎలా, మౌన వ్యాఖ్య, నోరు విప్పి చెప్పలేదు ఇలా అన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు అన్నారు చిత్రం వటు తరోర్ మూలే వృద్ధా శిష్య గురుర్యువాహ, వృద్ధా శిష్య
వాళ్ళు వృద్ధులు. వృద్ధులంటే ఏమిటండి? వృద్ధులంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అందుకే నేను తరచు వివేక చూడమని నొక్కి చెప్తున్నాను. వృద్ధాప్యం అంటే ఈ శరీరము మారిపోతోంది, మారిపోతున్నటువంటి శరీరము నేనా, నేనన్నప్పుడల్లా ఇలా చూపిస్తున్నాను కదా, మరి ఇది మారిపోతోంది కదా, ఇది ముసలదైపోతోంది కదా, ఇది పడిపోతోంది కదా, చాలా మందిని చూస్తున్నాను కదా, కాబట్టి దీనికి వస్తుంది కదా మృత్యువు. అంటే నేను మృత్యువునకు లోనైపోవలసిన వాడినేనా, నాకు అసలు అమృత్యత్వము లేదా, నేను మృత్యువు లేని స్థితికి వెళ్ళనా అని నిలదీసి గురువుని అడగడానికి వెళ్ళిన వాడు ఎవడో వాడు కూర్చున్నాడు అక్కడ. ఇప్పుడు ఈయన నోటితో చెప్పలేదు, ఇలా అన్నారు. ఇలా అంటే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళకి వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వివేక వైరాగ్యములు పూర్ణముగా ఉండి అడగడం తెలుసున్న స్థాయిలో ఉన్న శిష్యుడు వృద్ధా శిష్య గురు యువ. యువ అంటే కాలాతీతమైన స్థితిని పొంది గురువు ఉన్నాడు. గురువు మనకి కూడా ఎదురుగుండా ఉన్న గురువు ముసలాయిలా కనపడచ్చు, ఒక్కొక్కసారి గురువు యువకుల్లా కనపడచ్చు. కాదు, ఆయన కాలాన్ని మాత్రం దాటేశాడు. ఎలా దాటేశాడో తెలుసా అండి? మనుష్యులు రెండే రకాలు అని చెప్పింది ఆధ్యాత్మ శాస్త్రం. ఎవరంటే ఒక జాతి అంతా కూడా కాలము చేత తినివేయబడుతుంటారు. వాళ్ళు దీపపు పురుగులు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏమీ ఉండదు. ఇంద్రియముల యొక్క లౌల్యములకు లొంగిపోయి సంసారమునందు కొట్టుకుపోతుంటారు. కొట్టుకుపోతుంటే కాలం వాళ్ళని తినేస్తుంది. రెండవ వాళ్ళు ఉంటారు, వాళ్ళంటారు మేమీ కాలాతీతులమై ఉండలేమా అని గురువు పాదాలు పట్టుకుంటారు. వాళ్ళు జీవితం అనబడేటటువంటి కాలరూపాన్ని ఆధారం చేసుకుని కాలాతీతులైపోతారు, అయిపోయి అమృత్యత్వాన్ని పొందుతారు. అలా రెండు రకాలుగానే వెడుతోంది మనుష్య జాతి అంటారు. కాబట్టి ఇప్పుడు ఇలా అడిగితే ఆయన ఇలా పట్టారు. ఇలా పట్టుకుంటే వృద్ధా శిష్య గురుర్యువ, గురోస్తు మౌనం వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయా. చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది అనుమానంతో కూడినది. శిష్యుడు ఎంత నిజాయితీగా ఉండాలని చెప్పిందో చూడండి శాస్త్రం. చిన్న సంశయాహ, అన్నీ వచ్చేసిన వాళ్ళ యాక్షన్ 500 చేయకూడదు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు. ఆయన చిన్న సంశయాహ, చాలా సంశయాలు ఉన్నాయి. దేని గురించి? పనికిమాలిన సంశయాలు కావు. ఇదిగో ఇది వైరాగ్యము చేత వివేకము చేత వచ్చింది. అసలు నిత్య వస్తువేది, అనిత్య వస్తువేది తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇలా కూర్చున్న వాడికి బోధ చెయ్యాలనుకుంటున్నారు ఇప్పుడు దక్షిణామూర్తి. ఇలా కూర్చున్న వాడికి బోధ చెయ్యాలనుకున్న దక్షిణామూర్తి ఏ సత్యం చెప్పారో ఆ సత్యం తాత్పర్యంగా తెలియడం కాదు, ఆ సత్యం అనుభూతిగా ఎస్ అది నిజం అని మీరు అంగీకరిస్తే నాకు పెళ్ళయిందని ఎలా గుర్తుండిపోతుందో అలా మీకు అది గుర్తుండిపోయింది అనుకోండి, వెంటనే మీ స్థితి ఏమిటో తెలుసా అండి? తాళి కట్టిన తర్వాత ఇంకా జీవితాంతం నాకు పెళ్ళైపోయిందని గుర్తుండిపోయినట్టే. దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కసారి బుర్రలోకి ఎక్కేసింది అనుకోండి, అంతే అయిపోయింది. ఇంక ఇక్కడతో మృత్యువు పోయింది వాడికి, ఇహ మృత్యువు లేదు, ఇహ వాడి మోక్షస్థితికి వెళ్ళిపోతాడు. ఇది ఎవరు పెట్టగలరు ఈ భిక్ష? ఒక్క శంకరాచార్యులు వారు పెట్టారు దక్షిణామూర్తి స్తోత్ర భిక్ష. అది ఎలా పెట్టారో, అలా ఎలా జరుగుతుందో, అలా వ్యాఖ్యానం ఎలా విడుతుందో, ఎందుకు దక్షిణామూర్తి శ్లోకాలు అలా పెడతాయో, దాని గురించినటువంటి విషయాల్ని రేపటి రోజున మనం చేస్తాను. మీ అందరికీ జ్ఞాపకమే, మీరందరూ లేచి నిలబడండి. అటువంటి జగద్గురువులకి మనం చేయగలిగినది ఏమిటో తెలుసా అండి? కేవలము నమస్కారం. అందుకని మనం చక్కగా వారికి ఒక్కసారి ఆ శ్లోకం పూర్తవగానే వంగి, మీరెక్కడున్నారో అక్కడే వంగి కుడి చేతితో భూమిని ముట్టుకుంటారు. ఆ ముట్టుకోవడంలో మీరు శంకరాచార్యుల వారి పాదములను స్పృశించినట్టు లెక్క. అంత గొప్ప పుణ్యం పడుతుంది. కాబట్టి అదే చిత్తశుద్ధిని కల్పించి మోక్షస్థితికి తీసుకెళ్తుంది. కాబట్టి నేను కూడా నిలబడి చెప్తాను, మీరు కూడా చక్కగా చెప్పండి. విదితా కిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే. హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికమే శరణం. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం. రచయా కిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే శరణం. భ
భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే. కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశికమే శరణం. భవేన భవాని తమే నితరాం సమజాయత చేతసి కౌతుకితౌ. మమ వారయ మోహ మహాజలధిం భవ శంకర దేశికమే శరణం. సుకృతేధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసత. అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశికమే శరణం. జగతీమవతుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలత. అహిమం సురివాత్ర విభాసి గురో భవ శంకర దేశికమే శరణం. గురు పుంగవ పుంగవ కేతనతే సమతామయుతాం సహి కోపి సుధీ. నహి కోపి సుధీ. శరణాగత వత్సల తత్వ నిధే భవ శంకర దేశికమే శరణం. విదితానమయా విశదైక కళా నచ కించన కాంచనమస్తి గురో. ధృతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశికమే శరణం. కళాశాసన పరై మధ్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. భూమా కాంతాజ కాంతాజ కమితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాజజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమ విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.